నీతో దేవుని చిన్న మాట. ప్రియ శ్రోతలందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనాలు. ప్రియులారా, బాగున్నారా? మీరందరూ బాగుండాలని, వాక్యం చేత స్థిరపరచబడాలని మీ కొరకు ప్రార్థిస్తూ ఈరోజు దేవుని వాక్యము కీర్తనల గ్రంథం 37:25 నేను చిన్నవాడనై ఉంటిని, ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను, అయినను నీతిమంతులు విడువబడుట కానీ వారి సంతానము భిక్షమెత్తుట కానీ నేను చూచి ఉండలేదు. ఆమేన్. దేవుని స్తోత్రం. ప్రభునందు నాకు అత్యంత ప్రియులరా, శ్రోతలరా, మూడవదిగా మొదటగా ఎవరు చెప్పారు ఆ విషయం నమ్మాలంటే, రెండవదిగా ఏమని చెప్పారు, మూడవదిగా దీనిని మనం అన్వయించుకోగలమా అని ప్రశ్నించుకోవాలి. ఎస్, అవును, తప్పకుండా అన్వయించుకోగలం. కారణం ఏంటి అంటే, ఏమండి, యేసు క్రీస్తు ప్రభు నీ కొరకు నా కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టి చనిపోయి సమాధి చేయబడి మూడవ దినాన తిరిగి లేచాడు. ఆయన సజీవుడు, నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయును అని చెప్పాడు. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నాను అని ఆయన చెప్పారు. ఆయన మాటను మనం విశ్వసించగలమా అంటే విశ్వసించవచ్చు. ఎందుకు అంటే ఆయన మృతుడు కాదు, మృత్యం జయుండు. ఆయన సజీవుడు, ఆయన సజీవుడు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు. ఏమండి, ఈరోజు దావీదు సాక్ష్యాన్ని మనం నమ్మచ్చు, ఎంతైనా నమ్మచ్చు, కానీ దేవుని మాట ఏమండి ఇంకెంతగా నమ్మగలం? దావీదు మాటనే నమ్మచ్చు, మరి దేవుని మాటను ఎంతైనా. అందుకే వారి సంతానం భిక్షమెత్తుడుగానే నేను చూచి ఉండలేదు. అందుకే దేవుడు కలిగిన వారు దిక్కులేని వారు కాదు, దేవుని కలిగిన వారు ధన్యులు. ఈరోజు ఏ విషయాల్లో శ్రమ పడుతున్నావో, ఎరుకుల ఇబ్బందుల్లో ట్రబుల్ అవుతున్నావో, అన్నీ దేవుడు చూస్తూ ఉన్నాడు, నిన్ను విడిచిపెట్టాడు. ఆ శ్రమల్లో నిన్ను బంగారం వలె, శుద్ధ సువర్ణం వలె మార్చి నిన్ను దీవించి నేను గొప్ప సాక్షిగా వాడుకోబోతున్నాడు. కాబట్టి ఏదైనా మనం నమ్మే ముందు మూడు ప్రశ్నలు వేసుకోవాలని మూడు పార్ట్లుగా చెప్పడం జరిగింది. అది ఎవరు చెప్పారు, రెండోదిగా ఏమని చెప్పారు, మూడోదిగా దాన్ని మనం ఆ మాటలను మనం అన్వయించుకొని ఆ వాగ్దానాలని నీవు నేను మనందరం పొందుకునే వారు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మే గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరణాత శాలం. ఆమేన్.